నరసరపేట డిస్టిక్ అల్లరిటి స్టేడియంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఆవు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, అడ్మిన్ ఎస్పీ బిందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం 3 రెవెన్యూ డివిజన్లు, 28 రెవెన్యూ మండలాలు కలిగి ఉన్నాయి. పల్నాడు జిల్లాలో మొత్తం 363 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ క్లాసులు రూపొందించబడ్డాయి. జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక అతి పిల్లలకి అందించబడ్డాయి. అలాగే ఒక రోజు అనే కార్యక్రమం కలెక్టర్ గారితో 9 మరియు 10వ ప్రతిభా తదుపరి పంచాయతీరాజ్ సభితం పల్నాడు వైపే పొలానికి బయట పల్నాడు జిల్లాలో మొత్తం గ్రామాలు 500 రూపాయలు అందజేయడం ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేసిన వెంటనే ఆర్థిక సహాయం అందించబడుతుంది. గౌరవనీయులు, నీటి సరఫరా విభాగం సముదాయ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గృహానికి అవసరమైన స్వచ్ఛమైన రక్షిత నీటిని రూపంలో అందించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామంలో అన్ని ప్రభుత్వ మరియు సామాజిక భవనాలకు ఉచితంగా ఖచ్చితంగా రక్షిత నీటిని అందించడం మరియు సంస్థ కృషి చేయుతుంది. ఇప్పటి వరకు జిల్లా నందు 189 మంది రైతుల వద్ద నుండి 1140 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమైనది. అందుకు ఇప్పటి వరకు రైతులు బ్యాంకు ఖాతాల నందు రూపాయలు 2.25 కోట్లు జమ చేయడం జరిగింది. పల్నాడు జిల్లాంతరి 6,30,000 ఎస్డబ్ల్యూపీ ద్వారా వర్కింగ్ కంపోజ్ తయారు చేసిన మొత్తం కేసీ 40,985, చెత్త సైకిల్ ద్వారా తయారు చేసిన వారికి 4,26,172 రూపాయలు మరియు పొడి చెత్త అమ్మకం ద్వారా పొందిన ఆదాయము రూపాయలు 11,84,000.